సరే కృష్ణ సత్యవీర ప్రసాద్, మన జనసేన జనసేన నాయకులు మెరుపుల మహేష్ కూడా ఉన్నారు, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. జనసేన నాయకులు మెరుపుల మహేష్, ఆయన ఇప్పటిదాకా మొత్తం చూస్తూ వస్తున్నారు. అసలు ఏంటి, మనకు అర్థం కాని భాష ఏదో ఇక్కడ మాట్లాడేసుకుంటున్నారు తెలుగుదేశం, బీజేపీ, వైఎస్ఆర్సీపీ. మనం ఏం భాష మాట్లాడాలి అనే దాని మీద ఆయన తీవ్రంగా ఆలోచించారండి మహేష్. వాసుదేవన్ గారు బీజేపీని ఎందుకు కట్టారు, మమ్మల్ని కూడా వాళ్ళతో కలిపితే ఎట్లా మీరు? సరే ఆయన మహేష్ మాట్లాడతారు ఒకసారి. కాదండి, బీజేపీ కూడా సమాంతరంగానే ఉంది తెలంగాణలో. ముందుగా మహేష్ మహేష్ మాట్లాడండి. ముందుగా ప్యానెల్ లో అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన సివిఆర్ యజమాని అని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఇప్పుడు దాదాపు చాలా సేపు అయింది, ఆల్మోస్ట్ ఆల్ 45 మినిట్స్ మన తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. నేను మొదట్లో మాట్లాడిన బీజేపీ సార్ మాట్లాడిన వ్యాఖ్యలతో టోటల్ గా నేను ఏకీభవిస్తాను. అట్ ద సేమ్ టైం ఈ రోజు మీరు పెట్టిన డిబేట్ సంబంధించి లోకేష్ బాబు గారి మాటలు, సార్ డెఫినెట్ గా 2024 ఎలక్షన్స్ మాత్రం లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్, లీడర్స్ ఏదైతే వాళ్ళ లాంగ్వేజ్ యూజ్ చేస్తారో దాన్ని బట్టే రిజల్ట్స్ ఉంటుంది అనేది మాత్రం దాంట్లో డౌట్ లేదు సార్. డెఫినెట్ గా లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే, లాస్ట్ టైం కూడా తెలుగుదేశంలో ఎవరెవరైతే నాయకులు స్థాయి దాటి ఎవరైతే లాంగ్వేజ్ వాడారో వాళ్ళ ఇంపాక్ట్, వాళ్ళు యూజ్ చేసిన లాంగ్వేజ్ ఇంపాక్ట్ చాలా మంది లీడర్స్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఆ పార్టీలో సంబంధించి చాలా వాళ్ళ మీద ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అయితే చూపింది. కాబట్టి వాళ్ళు ఆ నంబర్ కి పడిపోవడం అనే దాంట్లో ఆ వాళ్ళు వాడిన లాంగ్వేజ్ కూడా చాలా మంది వాడారు. మోండవమ్మ గారు కావచ్చు, దెందులూరు సంబంధించిన చింతమనేని ప్రభాకర్ గారు కావచ్చు, ఇదేమి జనాలు అంత ఈజీగా అన్ని పాయింట్స్ లో అదొక ఫ్యాక్టర్ కూడా ప్లే చేస్తుంది. ఈ రోజు డెఫినెట్ గా ఈవెన్ వైసీపీ వాళ్ళకి 150 సీట్స్ వచ్చినప్పటికి కూడా, వాళ్ళు నవరత్నాలనే పాయింట్ లో పబ్లిక్ వెళ్తున్నప్పుడు కూడా చాలా పబ్లిక్ ఇష్యూస్ చాలా ఉన్నప్పటికి కూడా ఈ లాంగ్వేజ్ మాత్రం డెఫినెట్ గా అది వాళ్ళ పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనేది డిస్కషన్ వాళ్ళ పార్టీలో జరుగుతుంది సార్, ఎవరి మీదనా కావచ్చు. ఎందుకంటే అది 1 డే 2 డే సోషల్ మీడియాలో చాలా అది దాని భయంకరమైన స్ప్రెడ్ జరుగుతుంది, దానికి మంచి వ్యూస్ వస్తుంది, అలా వెళ్ళిపోతున్న తరుణంలో. బట్ కామన్ పబ్లిక్ ఎవరైతే సోషల్ మీడియాలో కామన్ గా చూస్తూ ఉంటారో, ఎవరైతే టీవీ ఛానల్స్ వాచ్ చేస్తూ ఉంటారో, వాళ్ళకి మాత్రం ఇది చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు మారేటప్పుడు టక్కని ఏదైనా ఇంటర్వ్యూ తీసుకుందాము, మధ్యలో మనం ఏదైనా ఒకటి చెప్దామంటే కూడా కంటెంట్ అనేది అంత కంఫర్టబుల్ జోన్ కాదు లాంగ్వేజ్ అని. డెఫినెట్ గా అయితే చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఈ రోజు వల్లభనేని వంశీ గారు మాట్లాడిన మాటలు డెఫినెట్ గా దాని వల్ల ప్రభావం, లాస్ ఎవరు జరుగుతుందంటే డెఫినెట్లీ అది వైసీపీకి జరుగుతుంది తప్ప ఐ డోంట్ థింక్ అది వైసీపీకి ఫేవర్ అయితే జరగదు. సో ఏ పార్టీ వాళ్ళు లాంగ్వేజ్, మనం భయంకరంగా మాట్లాడుతున్నాం, మన వండర్ఫుల్ లాంగ్వేజ్, మనం ఈ రోజు దాడి భయంకరంగా చేసినాం, మంచి బూతులు వాడాం, మంచి పదాలు తీసుకెళ్లాం అని అనుకుంటే డెఫినెట్లీ అది 2 రోజులు 3 రోజులు సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్ కి లైక్స్ కి సపోర్ట్ చేస్తుంది తప్ప డెఫినెట్ గా కామన్ పబ్లిక్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 55% ప్రజలు ఓట్లు వైసీపీ కేసినంత మాత్రాన దట్ ఈస్ నాట్ మీన్ దట్ 55% పీపుల్ ఆర్ స్టిల్ ఇన్ వైసీపీ. ఇట్ ఈస్ నాట్ మీన్ దట్ 6% జనసేన కేసీఆర్ మాత్రం 6% ఉన్నారని చెప్పడానికి లేదు. దేర్ ఆర్ సో మెనీ న్యూట్రల్ ఓటర్స్, చాలా న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఇది చాలా అన్కంఫర్టబుల్ జోన్ గా కనబడుతుంది. ఇంకా తీసుకున్నట్టయితే మీరు చెప్పిన క్యాప్షన్ సంబంధించి, లోకేష్ గారు సంబంధించి విషయం తీసుకున్నట్టయితే సార్, టీడీపీ పార్టీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ని వాడడంలో మాత్రము వాళ్ళ అన్ని పార్టీకి చాలా ఇన్స్పిరేషన్ గా ఉండడంలో డౌట్ లేదు. యాక్చువల్ చెప్పాలంటే ఇన్ని రోజులు 2.5 సంవత్సరాలుగా ఎన్నో ఇష్యూస్ మీద కూడా వాళ్ళు బయటకు వచ్చి ఇంతే అగ్రెసివ్ గా కూడా మాట్లాడుండొచ్చు, బట్ వాళ్ళు ఇప్పుడు కరెక్ట్ గా ఏదైతే ఒక సిచ్యువేషన్ ని ఒక లీడర్ వచ్చి బయట మాట్లాడడం, దాన్ని తిరిగి ఒక దీక్షగా టర్న్ చేసుకోవడం, దాన్ని వైసీపీ వాళ్ళు జనాగ్రహం తీసుకుని టర్న్ చేయడం, 36 గంటలు ఒక దీక్ష చేస్తూ పబ్లిక్ అక్కడ వచ్చిన వాళ్ళని ఎలా ఉన్నారు సార్ సిచ్యువేషన్, తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేస్తే డెఫినెట్ గా అది మా అధినేత కూడా దాన్ని ఖండించినారు, అది అలాంటి ఖచ్చితంగా ఖండించాల్సిందే. బట్ ప్రజలు ఆల్రెడీ ఆగ్రహం, తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ ఆగ్రహంతో ఉన్నప్పుడు దాన్ని మళ్ళా ఒక ప్లేస్ లో తీసుకోవచ్చి మైకులు ఇచ్చి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అది ఎలా దాడి తీస్తుందంటే ఎవరికి టెంపో ఉండదు. ఎందుకంటే నిన్న జరిగిన దాడి ఆ ప్లేస్ లో వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని కార్యకర్త ఎవరు కూడా జీర్ణించుకోలేదు. సో ఆ అంటే ఇవన్నీ కూడా ఒక చంద్రబాబు నాయుడు గారికి తెలీదా, ఇంత ఇట్లాంటి సిచ్యువేషన్ లో అగ్రెసివ్ గా పార్టీ అగ్రెసివ్ గా జనాలు కార్యకర్తలు ఉంటారు, వీళ్ళు మాట్లాడతారు, దీని వల్ల అనవసరంగా డ్యామేజ్ జరుగుతుంది అనే దాన్ని ఎంత చక్కగా వాళ్ళు 2 రోజుల్లో 36 గంటల్లో టీవీలో ఒక్కొక్క నాయకుడి దగ్గర మాట్లాడించి వాళ్ళు దాన్ని వాడుకోవడంలో డెఫినెట్ గా నేను అంటున్నాను, ఈవెన్ ఆయన జనసేన పార్టీ రిప్రజెంటేషన్ దాన్ని వాళ్ళు చక్కగా వాడుకున్నారు. బట్ దాని రిజల్ట్ ఏ విధంగా వస్తాయి, వాడుకోవడంలో అయితే ఎక్స్పెక్ట్ నో డౌట్ లేదు, అందరూ మాట్లాడినంత మాత్రం వాడుకోవడం అనుకుంటారు, బట్ దాని రిజల్ట్ ఎలా వస్తుంది? మీరన్నట్టు నిన్న మీరన్నట్టు కొన్ని నేమ్స్ మీరు చెప్పారు, బట్ వాళ్ళు మాట్లాడింది అక్కడ కార్యకర్తలకు ఉత్సాహం కలిగించవచ్చు, బట్ సామాన్యులకి ఏంటి, సామాన్యులకు ఉత్సాహం కలిగిస్తుంది ఆ మాటలు ఏమన్నా? వల్లభనేని వంశీ జుగుప్స కలిగించిందండి,
జుగుప్స కలిగించింది. పిల్లి మాణిక్యాలరావు కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వాళ్ళు లేవనెత్తిన సందర్భాలు, వాళ్ళు మాట్లాడిన సన్నివేశాలు జుగుప్స కలిగించినాయి. డెఫినెట్ గా సార్, ఇప్పుడు డెఫినెట్ గా తెలుగుదేశం వాళ్ళు తిరిగితే తెలుగుదేశం నాయకులు జగన్ గారిని టార్గెట్ చేస్తే అది ఎవరు ఎంజాయ్ చేస్తారు? తెలుగుదేశం క్యాడర్ ఎంజాయ్ చేస్తుంది. వైసీపీ వాళ్ళు తిరిగితే ఎవరు ఎంజాయ్ చేస్తారు? వైసీపీ క్యాడర్ ఎంజాయ్ చేస్తుంది. మీ మీ క్యాడర్స్ ఎంజాయ్ చేసుకుంటారు తప్ప, ద టోటల్ స్టేట్ ఈస్ కన్ఫర్మ్డ్ టు దిస్ టూ పార్టీస్. యాక్చువల్లీ రెస్ట్ ఆఫ్ ఆల్ ద ఓటర్స్ ఆర్ కన్ఫర్మ్డ్, రెండు పార్టీలకే ఉండిపోయారా సార్? ఇది మాత్రం చాలా పబ్లిక్ లో జరుగుతుంది. సో లాంగ్వేజ్ అనేది, లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ నెగిటివ్ గానే ఉంటుంది తప్ప పాజిటివ్ గా టర్న్ అయ్యే క్వశ్చన్ లేదు. మనం ఎవరైనా క్లైమ్ చేసుకోవచ్చు. ఈ రోజు నేను అద్భుతంగా మాట్లాడాను డెబేట్ లో జనసేన గురించి, నేను తుక్కు లేపినా ఆ పక్క లీడర్ ని ఎలా పడితే అలా మాట్లాడి అనుకోవచ్చు, కానీ బట్ డెఫినెట్లీ దట్ విల్ నాట్ బ్రింగ్ ద ఓట్ టర్న్ ఇన్ టు ద ఓటింగ్. యాక్చువల్లీ అది జనాలు ఏంట్రా ఇలా మాట్లాడారు. ఈ స్పృహ లోకేష్ కి లేదనా మీరు అంటున్నది? ఆయనకి తెలియకనా ఆయన మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు లోకేష్ గారికి ఉందా లేదా? నేను చెప్పాను కదా సార్, ఆయన దాన్ని ఎంత వాడుకుంటే అతనికి డామేజ్, అది ఎవరికైనా డామేజ్ తప్ప అది డామేజ్ అవుతుంది సార్. అక్కడ సార్, అక్కడ సిచ్యువేషన్, అక్కడ మోటివేట్ చేయాల్సిన పరిస్థితి. ఆల్రెడీ అప్పటికే ఆయన రామ్మోహన్ నాయుడు గారు, ఐ థింక్ ఎంపీ గారు కూడా, అక్కడ ఎంపీ గారు కూడా బాగా మాట్లాడారు. అక్కడ చెప్పాలంటే అక్కడ ప్రసంగాల పోటీ జరిగింది. చెప్పాలంటే వాస్తవానికి ప్రసంగాల పోటీలో ఎవరైతే అద్భుతంగా మాట్లాడతారో, ఎవరైతే అక్కడ ఉన్న కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తారో, ఎవరైతే వాళ్ళ యొక్క భరోసా కలిగిస్తారో అనే విధంగా అక్కడ జరిగిందే తప్ప రియల్లీ దాన్ని చక్కగా దాన్ని వాళ్ళు టర్న్ చేసుకున్నారు. లోకేష్ గారు కూడా ఇంకా అగ్రెసివ్ గా తను మాట్లాడకపోతే తన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుందనే సిచ్యువేషన్ తీసుకొచ్చారు సార్. 2024 లో స్పీచెస్ వెరీ కీ రోల్ ప్లే. అంటే వాళ్ళ పార్టీ జనరల్ నేషనల్ జనరల్ సెక్రటరీని వాళ్ళే ట్రాప్ లో పడేశారు సార్. ఖచ్చితంగా సార్, అక్కడ సిచ్యువేషన్ అలాంటిది సార్. అక్కడ ఇప్పుడు ఈ డెబేట్ లో నేను మామూలుగా మాట్లాడడం వస్తా, బట్ అక్కడ వేణుగోపాలరావు గారు మాట్లాడిందో, బాలా గారు మాట్లాడిందో, సత్యప్రసాద్ ప్రసాద్ అన్న మాట్లాడిందో నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అక్కడ ఉన్న సిచ్యువేషన్ తో. అప్పుడు నేను ఖచ్చితంగా నేను అలాగే మాట్లాడి తిరుగుతా. బట్ నేను ఆలోచించాల నా లెవెల్ కి నేను టెంప్ట్ అవుతున్నానా, నేను కూడా ఇలాగే మాట్లాడితే కరెక్టా, ఇలా మాట్లాడితే దీని వల్ల ఆ పాజిటివ్ అవుతుంది నెగిటివ్ అవుతుంది అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ మై టెంపో లెవెల్స్, ఇట్స్ బేస్డ్ ఆన్ నాకు దీని మీద ఆధారపడి ఉంటుంది. అది నేను అది చేసుకోవడంలో అక్కడే చూడండి, చంద్రబాబు నాయుడు గారు అది చాలా చక్కగా ప్లే చేస్తారు. అందరితో మాట్లాడిస్తూ ఆయన నవ్వుతూ ఆయన అలాగే మాట్లాడరు. దట్ ఈస్ ద లీడర్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్ ఎవర్ ఎనీ అదర్ సీఎం సాహెబ్ సార్. యాక్చువల్లీ అలాగా తీసుకోవచ్చు, బట్ అది లోకేష్ గారు కూడా అది తీసుకో ఉండగలగాల సార్? ఎనీ హౌ సార్, లాంగ్వేజ్ అనేది డెఫినెట్ గా డిఫికల్టీనే. ఈ రోజు సీఎం గారు కూడా అలా బయటకు వచ్చి వాట్ ఎవర్ ద టర్మ్, అది పబ్లిక్ అలాంటి పదాలు వాడడం అనేది కూడా ఒక చిన్న డిబేట్ లోనే మనం మాట్లాడడం చాలా కష్టం సార్. యాక్చువల్ గా అలాంటి పదాలను రిపీట్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది నిజం చెప్పాలంటే. యాజ్ నేను ఒక ట్రైనర్ గా కూడా ఉంటాను, ఒక మీరు అదేదో ఈ లాంగ్వేజ్ చెప్పినప్పుడు ఇంగ్లీష్ లో అయితే మాట్లాడండి సార్, సీరియస్ చెప్తాను సార్. ఇంగ్లీష్ లో బ్లడీ బాస్టర్డ్, ఇడియట్, స్టూపిడ్, డజంట్ మీన్ యాక్చువల్లీ ఈవెన్ ద పీపుల్ విల్ నాట్ గెట్ టెంప్ట్. మనుషులు దానికి పెద్ద ఉద్వేగం కూడా రాదు, కానీ ఏదైతే కొన్ని పదాలు తెలుగులో మనం వాడతామో చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. యాక్చువల్లీ అలాంటి పదాలు రిపీట్ చేయడానికి చాలా కష్టంగా ఉన్నప్పుడు దాన్ని చాలా క్యాజువల్ గా, చాలా కూల్ గా ఒక ప్రాసెస్. అంటే నేననేది ఏంటంటే మహేష్, నేననేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు సరే అదేమి అంత అభ్యంతరకరమైన పదం ఏం కాదు సార్, బాగున్నారా మీరు అని అర్థం వస్తున్నప్పుడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు పరస్పరం ఆ పదాన్ని ఉపయోగించి ఫలానా ఎక్స్ గారు, ఫలానా వై గారు ముందర ఈ బోషడీకే ప్రిఫిక్స్ చేస్తారా? చేయగలరా? మనం చెప్పిన పదాన్ని సమర్థించుకోవడంలో మనం కరెక్ట్ గా ఉంటామే, కానీ సమర్థించిన పదాన్ని చాలా క్యాజువల్ గా వాడడం ఎందుకు వాడతాం సార్? రేపటి నుంచి మీరు అన్నట్టు ఆయా బోస్డీకి ఎమ్మెల్యే గారు, ఆయా బోస్డీకి మాజీ మినిస్టర్ గారు అలా ఎందుకు మాట్లాడతారు సార్? అది కావాలంటే వాళ్ళు కావాలంటే దాన్ని చెప్పుకోగలుగుతారు. ఇట్ డజంట్ మీన్ అలాంటి మీనింగ్ రాదు అని. ఇప్పుడు మొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో పదాలకు అర్థాలు తీసుకొచ్చే స్థాయి తీసుకెళ్లిపోయారు సార్. మీరు అన్నట్టు ఆక్స్ఫోర్డ్ లోనో తెలుగు నిఘంటువులోనో పెద్ద భాష శిక్షణ అంటే ఎవ్రీ ఇయర్ రివ్యూ జరుగుతాయి కదండి, మీకు తెలుసు కదా, మీరు యువర్ సోషల్ ట్రైనర్ మీకు తెలుసు కదా, ఎవ్రీ ఇయర్ ఆక్స్ఫోర్డ్ ఫిబ్రవరి మార్చ్ లో కొత్త పదాలని మా డిక్షనరీలో చేర్చాము, బోసడీకి అనే పదానికి తెలుగు నేల మీద ఈ రకమైన అర్థం ఉంది అని చెప్పి వాడు రాస్తాడు పక్కన. ఒక్క నిమిషం సార్, పార్థసారథి గారు ఆయన కంప్లీట్ చేయండి. మీరు అన్నట్టు నిజం సార్, యాక్చువల్లీ వర్డ్ ఆఫ్ ద డే అని ఉంటుంది సార్. వర్డ్ ఆఫ్ ద డే అంటే ఈ రోజు వాడుకలో ఒక భాష అప్పటికే ఆ పదం వచ్చి ఉంటుంది. సో ఆ పదానికి ఒక మీనింగ్ తీసుకొస్తారు. దెర్ ఈస్ ఏ అలాంటి యాప్స్ ఉంటుంది, అలాంటి ప్రొవిజన్ కూడా ఉంది. సో అలా తీసుకోవచ్చి దానికి మేమే పేటెంట్ అని తీసుకోవడం మాత్రం సార్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ యాక్చువల్లీ ఏం చెప్పాలనుకుంటా అంటే, లాంగ్వేజ్ అనేది మనం ఉత్సాహపరచడానికి
ఎదుటోల్ని కొట్టడానికో తిట్టడానికో మాట్లాడితే మనం అనుకుంటున్నాం ఆ సమయంలో తప్పట్లు పడొచ్చు కానీ సోషల్ మీడియాలో విపరీతం వ్యూస్ రావచ్చు లైక్స్ రావచ్చు కానీ డెఫినెట్లీ అది లోపల లోపల డ్యామేజ్ అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. సరే మిగిలిన వాళ్ళందరికీ మీరు చెబుతున్నారు కదా మీరు ఈ పంచలోడు తీసుకొట్టే భాషలు అవన్నీ మీరు ఉపసరించుకుంటున్నారా అది మానేస్తారా మీరు కూడా? సార్ సార్ నేను నేను ఈవెన్ నేను డిబేట్ లో జనసేన తరఫున మాట్లాడుతున్నప్పటికీ మీరు కాదు మీ నాయకత్వం మీరు కాదు మా నాయకత్వం సార్ మా సార్ మా నాయకత్వం అలా మీ నాయకత్వానికి 3 నెలలకి 4 నెలలకి ఒకసారి విపరీతమైన ఆవేశం వచ్చేసి రాజమండ్రిలోనో ఎక్కడో మాట్లాడుతుంటారు కదా మాట్లాడినప్పుడు ఆయన కూడా ఉత్సాహపరచడానికి ఈ రకమైన భాషా ప్రయోగం చేస్తుంటారా పదప్రయోగం? సార్ అదే సార్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ కి పట్టు లేకపోతే దానికి ముందు రోజున్న పరిస్థితి పట్టు అక్కడ అంతకు ముందు జరిగిన వాళ్ళ మీద దాడి పట్టు అనేది మాటలు బయటకు వస్తుంది సార్. దాన్ని జనాలు లెక్కేసుకుంటారు ఎదుటోడు ఏమి తిట్టాడు ఈరోజు మనమేం సమాధానం చెప్పారు. ఇప్పుడు నన్ను ఆ పక్కోడు 100-10 బూతులు మాట్లాడితే నేను 2 బూతులు మాట్లాడనుకోండి మరే పాప మహేష్ గారు ఎక్కువ మాట్లాడలేదురా అనుకుంటాడు. నువ్వు 10 మాటలు 20 మాట్లాడాను అనుకోండి డ్యామేజ్ ఒకటి జరుగుతుంది నాకే జరుగుతుంది దాంట్లో నాకే జరుగుతుంది సార్ డ్యామేజ్ అక్కడ ఆ పక్క కూడా ఎందుకు జరుగుతుంది. సో ఇక్కడ లెవెల్ ఆఫ్ ఏ విధమైన స్థాయి దాడి జరిగింది అనేది పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ డిగ్రీ భాషా ప్రయోగంలో డిగ్రీస్ చూస్తారు మీరు కొంచెం తక్కువ డిగ్రీలో ఉన్నారని మాత్రమే మీరు చెప్పాలనుకుంటారు అంతేనా? వీళ్ళతో పోలిస్తే అంతేగాని అటువంటి భాషని మేము ఉపయోగించబోము అనే హామీ అయితే మీ నుంచి రావట్లేదు. అసలు మేము మాట్లాడితే డిబేట్లు పెడతారా, మేము మాట్లాడితే పబ్లిక్ లో తీసుకెళ్తారా, మేము మాట్లాడితే టీవీలు చూపెడతారా, మేము మాట్లాడితే పేపర్లో రాస్తారా సార్? ఏదో ఏదో మీలాంటి వాళ్ళు కాబట్టి మాకు ఎంత స్పేస్ ఇచ్చారు మాట్లాడడానికి కానీ మిగతా వాళ్ళకైతే మేము ఎక్కడ సార్? ఆయన పవర్ స్టార్ అండి, ఆయనకి బోల్డంత స్పేస్ ఉంది, ఆయన ఆయనకి ఎవరు ఎక్కలు ఆయన తీసుకుంటాడు సార్. సార్ త్రూ దిస్ డిబేట్ నేను మీకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్ నా సైడ్ నుంచి, ప్లీజ్ మీరు దయచేసి మా 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 నాయకుడిని మీరు దయచేసి జనసేన అధినేతని సంబోధించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఆయన కూడా కోరుకున్నాడు క్లైమ్ యాజ్ ఎ పవర్ స్టార్ సార్. పవర్ వచ్చిన తర్వాత పవర్ స్టార్ అని పిలవమన్నాడు కదా. ఓకే సార్ మా నాయకుడే అన్నాడు సార్ అలా పవర్ స్టార్ అన్నాడు కదా అబ్బా స్వామి నాకు నచ్చట్లేదు అనేసి. సో ఐ రిక్వెస్ట్ యు అందరి మందినే అడుగుతున్నాను సార్ మీరు దయచేసి మా నాయకుడు జనసేన అధినేతనే చెప్పండి సార్. ఇట్స్ అది మాకు చాలా బెటర్ గా ఉంటుంది యాక్చువల్ చెప్పాలంటే. సరే మీరు ఉపయోగించే భాష విషయంలో ఆయన ఉపయోగించిన భాష విషయంలో ఏమన్నా మీరు మీకు రిగ్రెట్స్ ఉన్నాయా వెనక్కి తీసుకుంటారా? సార్ అక్కడ ఉన్న యూనివర్సిటీతోనో అక్కడ ఉన్న కాలేజ్ తోనో పోటీ పడే స్కూల్ కాదు సార్. అక్కడ యూనివర్సిటీ ఉంది అక్కడ కాలేజ్ ఉంది మాది జస్ట్ స్కూల్ సార్. మేము వాళ్ళతో పోటీ పడాలనుకుంటే మాత్రం మాకు ఇంకా అంత అప్లికేషన్ లేదు ఆ లెవెల్ కి రాలేదు సార్. ఒకటి సార్ మేము మేము ఇనిషియల్ గా ఉన్నప్పుడు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తారు జగన్ మన లోకేష్ గారు మినిస్టర్ గా చేసిన మాజీలు గా ఉన్నప్పుడు వాళ్ళ మాటలు అనేది చాలా ప్రభావితం అవుతుంది సార్. ఈవెన్ ఈవెన్ ఈ రోజు వైసీపీలో కూడా వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళ మాటలు పెద్ద పబ్లిక్ లోకి వెళ్ళదు బట్ వెన్ దే ఆర్ ఇన్ రూలింగ్ అది చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు అనిల్ కుమార్ యాదవ్ గారి మాటలు కావచ్చు, కోడల నాని గారి మాటలు కావచ్చు, ఇది 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 దీన్ని చూసి వాళ్ళు ఇది చూసి వైసీపీ వాళ్ళకే ప్రాబ్లం తప్ప అది ఖచ్చితంగా వాళ్ళకే ప్రాబ్లం. అది వాళ్ళ జాగ్రత్త. ఒక మినిస్టర్ ఏంటంటే అలా మాట్లాడడం అడిగింది ఏంటండి చెప్పేది ఏంటండి దేనికి పడితే దానికి ప్రెస్ మీట్లు, దేనికి పడితే తిట్టడం కోసమే ప్రెస్ మీట్లు అంటే అది వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది సార్. మేము ఆ స్థాయిలోకి వచ్చినప్పుడు కానీ మేము ఆ విధంగా మాట్లాడితే రెండోసారి మాకు మాకు సీటు కాదు కదా ఒక ఓటు కూడా జనాలు లేరు సార్ ఆ రోజు మాకు. ఒకసారి ఒకసారి బాలాగారి దగ్గరికి వెళ్ళాం. బాలాగారు మీరు చూసారు